అటు విజయవాడలో భారీ వర్షం పడుతోంది. దాదాపు గంట సేపుగా వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో రోడ్డుపైకి భారీగా వర్షం నీరు చేరింది. మరోవైపు ఆఫీసులకు వెళ్లే టైం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడలో భారీ వర్షం పడుతోంది. దాదాపు గంట సేపుగా వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరింది. మరోవైపు ఆఫీసులకు వెళ్లే టైం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.